హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా టేస్టీగా ఉండే టమాటా రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ పద్ధతిలో కనుక చేశారంటే పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది, లంచ్ బాక్స్ ఖాళీ చేసేస్తారు. ముందుగా ఒక మిక్సీ జార్లో 2 పెద్ద సైజు టమాటాలను మీడియం సైజుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2-3 ఎండుమిరపకాయలను వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలాగే ఎండుమిరపకాయలను వేయడం వలన మనకి టమాటా ప్యూరీ కలర్ అనేది బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఒక చిన్న రోకలిలో పొట్టు తీసిన వెదురు దెబ్బలు 8 వేసుకోండి. అలాగే 2 ఇలాచీలు, 5 లవంగాలు, 1 చిన్న ఇంచు సైజు అంత దాల్చిన చెక్క వేసుకొని ఇలాగా కచ్చపచ్చగా దంచుకోండి. ఇలాగ దంచుకున్న ఈ వెదురు పేస్ట్ని కూడా ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకొని 1 స్టార్ అనేస్, అలాగే 2 బిర్యానీ ఆకులను సగానికి తుంచుకొని వేసుకొని 1 టీ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసుకొని 1 30 సెకండ్స్ దాకా వీటిని వేయించుకోండి. 30 సెకండ్స్ తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలను పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం పింక్ కలర్కి వస్తే సరిపోతుంది. ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్కి వచ్చిన తర్వాత 3 పచ్చిమిర్చిని చీలకర్రగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి వేసేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం వెదురుని గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ వెదురుని గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసేసి 2-3 ఎంఎల్ కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 1 మీడియం సైజు టమాటాను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. టమాటాలు తొందరగా ఉడకడం కోసం సాల్ట్ 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని టమాటాలు కొంచెం మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోండి. మరీ మెత్తగా అవసరం లేదు, ఇలాగ కొంచెం మెత్తబడితే తినేటప్పుడు అక్కడక్కడ తగిలి టేస్ట్ అనేది బాగుంటుంది. టమాటాలు కొంచెం మెత్తపడ్డ తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న టమాటా పివి వేసుకోవాలి. టమాటా పివి వేసేసి అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. 3-4 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, రెడ్ చిల్లీ కారం మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. అలాగే ధనియాల పొడి 1 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళను వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 1-3 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలాగ లైట్గా ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోండి. ఇలాగ లైట్గా ఆయిల్ సపరేట్ అవుతుంది అనుకున్నప్పుడు ఒకసారి బాగా కలుపుకొని వేడి వేడి అన్నం కొంచెం చల్లారిన తర్వాత వేసుకోండి. ఇలాగ అన్నం వేసేసి అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని పడితే ఇంకొంచెం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి 1-2 నిమిషాల పాటు ఉడికించుకోండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 2 నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పక్కన అన్నం పెట్టేస్తే అన్నం ఉడికే లోపల టమాటా రైస్ అనేది రెడీ అయిపోతుంది. పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది, లంచ్ బాక్స్ ఖాళీ చేసేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్.